సంస్కృతం తెలుగులో ఉంటుంది, తెలుగు సంస్కృతంలో. ఆ మాటే దీక్షితుల వారు అన్నారు, ముత్సాన దీక్షితుల వారు. ఇటువంటి ఒక కీర్తన విన్న తర్వాత త్యాగరాజ స్వామి వారు అసలు ఎన్ని కీర్తనలు రాశారంటే ఒక పెద్ద వివాదమైనటువంటి లక్షణం. ఎందుకంటే చాలామంది ఇవాళ కూడా నాకు ఒక 15 కొత్తవి దొరికాయి, ఒక 12 దొరికాయి, ఒక 20 దొరికాయి అనేటువంటి కీర్తనలు ఉన్నాయి. సౌరాష్ట్ర మధురలో సౌరాష్ట్రల గ్రంథాలయంలో మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో అక్కడ వ్రాతపత్రంలో ఒక 12 దొరికాయని కొన్ని సంవత్సరాల క్రితం నేదునూరి గారు వాటిని స్వరపరిచారు. తర్వాత ఇంకా కొంతమంది ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా త్యాగరాజస్వామి కీర్తనలుగా చెప్పబడినటువంటి కొన్ని కీర్తనలు బయటకు తీసుకొస్తున్నారు. త్యాగరాజస్వామి వారు 24,000 కీర్తనలు రాశారని ఒక వాదన. శ్రీరాముడు వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. సంకేత వాల్మీకి లాంటి వాడు కనుక ఆయనకి పాపం ఒక నెంబర్ మనం ఏర్పాటు చేస్తున్నాం, కానీ నిజం కాదు. ఇవాళ దొరుకుతున్నవి 710 సుమారుగా, అందులో కూడా ఒకటి రెండు వీళ్ళవి వాళ్ళవి కలిసేయేమో అని అనుమానాలు వస్తుంటాయి. అభిమానం ఒక పక్కన పెట్టి అనుమానాన్ని నిర్ధారణ చేసుకుని దాని మీద పరిశోధన చేసి ఇది త్యాగరాజుదా కాదా అనేటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకుంటే ఇవాళ మనకు దొరికిన సుమారు 710. త్యాగరాజస్వామి కీర్తన శిల్పంలో ముత్స్వామి దీక్షితుల వారు, త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రులు ముగ్గురు ఒకే కాలంలో ఒకే ఊరిలో ఉన్నారు. ముత్తుస్వామి దీక్షితుల వారు రాసిన అన్ని
వినాయకుడి మీద కీర్తనలు మరి ఏ వాగ్గేయకారు రాయలేదు. అలాగే సంగీతం మీద త్యాగరాజస్వామి వారు రాసిన కీర్తనలు మరి ఎవరు రాయలేదు. సంగీతం తాలూకు గొప్పతనాన్ని చెప్తూ సంగీత జ్ఞానము భక్తి విన చోబిల్లు సప్తస్వర మోక్షము గలద రాగసుధారస సంగీత శాస్త్ర జ్ఞానము నాదసుధార సంబిలను నాదోపాసన ఆనంద సాగర స్వరరాగ సుధార సహిత భక్తి త్రిపప్రియ ఇంతకన్నా ఆనందమేమి. ఇవి కాకుండా సంగీతం మీద రాసినటువంటివి, సంగీత వాద్యాల మీద వేరే కూడా కొన్ని రాశారు ఆయన. కద్దను వారికి కులువమరి గదా సంసారులైతేనేమి, అతడే ధన్యుడు సొగసుగా మృదంగ తాళము ప్రాణనాద బిరాన స్వరరాగ సుధారస ఎట్లా దొరికితేవో సుఖి ఎవరు, ఇటువంటి కీర్తనల్లో సంగీత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఫోకస్ చేసి రాసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఆయన ఆరాధించినది సంగీతం. ఈ సంగీతం అంటే మోక్షానికి మార్గంగా కొంతమంది కర్మని కొంతమంది భక్తిని కొంతమంది జ్ఞానాన్ని కొంతమంది వైరాగ్యాన్ని తీసుకుంటే వాగ్గేయకారులు మోక్షానికి మార్గంగా సంగీతాన్ని తీసుకుంటారు. అందువల్ల నాభి హృత్కంఠ రసనాదులకి వ్యక్తమయ్యేటువంటిది నాదం. నాదము రెండు రకాలు, ఆహతము మనుష్యులది అనాహతము దేవతలది. ఈ ఆయన ఆరాధించినటువంటి నాదం, శ్రీరాముడు కూడా ఆయనకి రాగసుధారం రసంలో నరాకృతి ఆయన అంటాడు. రాగసుధారసం అట పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ అండ్ దట్ ఈస్ రామ్ అంట. అటువంటి భక్తి పావ తత్పరత కలిగినటువంటి వాడు. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసు అంటాడు. సంగీత జ్ఞానము భక్తి కలిగితే ఎవరెవరు ముక్తిని పొందారో చెప్తాడు. భృంగి నటేష సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీతనాదం అంటాడు. సమీరజుడు అంటే సమీరం అంటే గాలి, గాలి కొడుకు అనమాట. అంటే వాయుపుత్రుడే సంస్కృతంలో చెప్పుకుంటారు, తెలుగులో చెప్తే గాలి కొడుకు అనాలి, మనకు వాయుపుత్రుడు అంటే సరదా అలా చెప్తా అనమాట. హనుమంతుడు ఘటజ అంటే కుంభ సంభవుడు అంటారు అగస్త్యుడు. సంగీత రత్నాకరంలో చాంగదేవుడు సంగీత రత్నాకరాన్ని ప్రారంభిస్తూ ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకంలో ఆఖరి పాదం ఏంటంటే వందే నాదతనుం తముద్ధర జగద్గీతం వందే ముదే శంకరం అని. ఈ నాదతనం శంకరం అనేటువంటి మాటలు అక్కడ నుంచి సంగీత రత్నాకరం నుంచి తీసుకొని త్యాగరాజస్వామి వారు అయ్యగారు చిత్తరంజన్లో రచించినటువంటి ఒక కృతి సంస్కృతంలో అద్వితీయమైనటువంటి రచన. నాదతను మనిషం శంకరం నమామి మనసా శిరస. శివునికి ఐదు ముఖాలు, సద్యోజాతం అనేటువంటి ఒక ముఖం నుంచి దైవతం దా తరిగం పదనిసల్లో ఏ స్వరం ఏ ముఖాన్ని చెప్పిందని చెప్పుకుంటాం. సద్యోజాతము నుండి దైవతము, వామదేవం నుండి మధ్యమము, ఈశానము నుండి నిషాదము, తత్పురుషము నుండి ఋషభము, అఘోరము నుండి గాంధారము, శివుని హృదయము నుండి షడ్జమము, అమ్మవారి హృదయం నుంచి పంచమము ఉద్భవించే విమర్శకులు వ్యాఖ్యాతులు చెప్తారు. ఇందులో చరణంలో సరిగంపదని స్వరాక్షరం, అనుపల్లవిలో సామవేద సారం అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నప్పుడు వేదానాం సామవేదోస్మి అంటాడు. వేదములలో నేను సామవేదాన్ని అంటాడు. ఎందుకంటే సంగీతం సామవేదంలోకి పుట్టింది. ప్రపంచంలో నాదం ఉద్భవించడమే శంకరుని యొక్క డమరుకన. మనకి తెలిసినటువంటి భాష, ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి భాషలన్నీ ఆయన డమరుక వాయించినప్పుడు 14 సూత్రాలు అందులో చెప్పాయని చెప్తారు. ఐ ఉన్న అరలుక్కు ఏవోం ఐహౌట్ అని చతుర్దశ మహేశ్వరాణి సూత్రాన్ని అంటారు. ఆ సూత్రములలోకి భాష వచ్చినది, భాష రాకముందు వచ్చినది సంగీతం. మానవుడికి భాష తెలియని జీవితంలో కూడా రాగము ఉన్నది. అందువల్ల నాదము వేదము నుండి, నాదము వేదము కలిసినటువంటి సంగీతాన్ని ఉపాసన చేసినటువంటి ఆ శంకరుడికి నమస్కారం చేస్తూ చిత్తమును రంజింపజేసే ఈ రాగంలో చిత్తరంజని రాగంలో శంకరం గదర కరో మనిషం శంకరం గదర కరో మనిషం శంకరం.
Shankaram Namah.